జనసైనికుల మీద నిన్న దాడిలో వస్తుంటే మీరు మామ మావళ్ళ మీద దాడులు చేయించారు, మీరు పోలీసులతో కొట్టించారు, మీరు మీ 20 మంది వైసీపీ గుండాల చేత మా వాళ్ళని కొట్టించారు. దానికి మీరు రెడీ కానీ కౌలు రైతుల సమస్యలను, కౌలు రైతుల కష్టాలను తీర్చడానికి మీరు రెడీ కాదు. మీరు మా వాళ్ళ మీద దాడి చేయడానికి మీరు సంసిద్ధులు. మీరు అలాగే వైసీపీ గుండాలకు కూడా చెప్తా ఉన్నాను, నేను ఎంత సహనం పాటిస్తానో వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను. నేను 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, 99 సార్లు. మీరు కాదు కూడదు, మేము ఇంత అహంకారంతో విర్రవీగితే మటుకు దాన్ని ఏ పద్ధతిలో చెప్పాలని బాగా తెలిసిన వాడిని, వాటికి భయపడే వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకోను. మా బిడ్డల మీద, మా జన సైనికుల మీద, మా వాళ్ళు తీసుకొచ్చిన ఇది ఈ రోజున తీసుకొచ్చింది, వీళ్ళందరూ తీసుకొచ్చింది మా జన సైనికులు, మా జనసేన నాయకులు తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మా వాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చిన రికార్డులని పరిశీలించి తిరిగి ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఎక్స్ట్రా చేసుకొని పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని అప్పుడు తీసుకొస్తున్నాం. అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులకి, స్థానిక వైసీపీకి నాయకులకు కానీ, జిల్లా స్థాయి వ్యక్తులకు కానీ, రాష్ట్ర స్థాయి వ్యక్తులకు కానీ చెప్తున్నాను, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే మటుకు జాగ్రత్తగా, మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడట్లా, భావం అర్థమైంది కదా మీకు. మా ఒంటి, మా జన సైనికుడి ఒంటి మీద చెయ్యపడితే